హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఓయో గురించి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, యాత్రికులకు ఆశాజ్యోతి, ప్రేమికులకు ప్రైవసీ దాత, మందుబాబులకు పండంటి నీడ అయినా, మందుబాబులకు పండంటి నీడ అయినా, ఓయో ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ గా కొనసాగుతుంది. 2013లో గుర్గావ్ లో ఒక హోటల్ తో మొదలైన ఓయో ఈ రోజున ప్రపంచం మొత్తంలో 800 సిటీస్ లో 23,000 హోటల్స్, 850,000 రూమ్స్, 46,000 వెకేషన్ హోమ్స్ తో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న కంపెనీ అయింది. అయితే లేచింది పడిపోవడానికే అన్నట్టు, ఐ మీన్ ఓయో రైజ్ అండ్ ఫాల్ గురించి చెప్తున్నాను. ట్రిమెండ్రస్ సక్సెస్ తో ఆకాశానికి లెగిసిన ఓయో ప్రస్తుతం ఆ సక్సెస్ ని మొత్తం పోగొట్టుకొని పాతాళానికి పడిపోయే స్టేజ్ కు వచ్చింది. సో ఈ రోజు వీడియోలో ఓయో ఎలా సక్సెస్ అయ్యింది, సక్సెస్ అవడానికి ఎటువంటి టాక్టిక్స్ ని వాడింది, ఫైనల్ గా అంత సక్సెస్ చూసిన ఓయో ఎలా ఈ రోజున పడిపోయింది అనేది తెలుసుకుందాం. అసలు ఓయో స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఓయో అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఓయో అనగానే మనందరిలో ఒక రకమైన నెగిటివ్ ఇమేజ్ పడిపోయింది. ఓయో అంటే ఆన్ యువర్ ఓన్ అని అర్థం. ఓయో తన కస్టమర్స్కి ఇచ్చే అధికారం, ఇండిపెండెన్స్ని సూచించేలా ఈ పేరుని పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే ఆన్ యువర్ ఓన్ అంటే ఎవరితో సంబంధం లేకుండా ఒక కస్టమర్ తనకి నచ్చినట్లు హోటల్ని ఓయోలో బుక్ చేసుకోవచ్చు. ఇది ఓయో పేరు వెనుక ఉన్న స్టోరీ. ఇంకా ఓయో ఆరిజిన్ విషయానికి వస్తే, ఓయోని రితేష్ అగర్వాల్ అనే ఎంటర్ప్రెన్యూర్ స్థాపించాడు. రితేష్ అగర్వాల్ కి అమెరికా వెళ్లి చదువుకోవాలి అని కోరిక ఉండేది, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అది కుదరలేదు. దాంతో ఇండియాలోనే తనకి నచ్చిన ప్లేసెస్ కి ట్రావెలింగ్ చేశాడు. ఈ టైంలో ఇండియన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దారుణంగా ఉండటం రితేష్ గమనించాడు. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉన్నా కానీ అవి ఎక్కడ ఉన్నాయో దొరక్క తాను పడిన ఇబ్బంది నుండి రితేష్ కి ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఆర్వెల్ స్టేస్ లిమిటెడ్ అనే స్టార్ట్అప్ కంపెనీని స్థాపించి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికే హోటల్ రూమ్స్ గురించి, వాటి లొకేషన్స్, ప్రైజింగ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ కస్టమర్స్ కి అందించడం మొదలు పెట్టాడు. ఈ కంపెనీ ఒక మోస్తారుగా సక్సెస్ అయింది, కానీ ఫైనాన్షియల్ గా పెద్దగా పుష్ రాలేదు. 2013లో పేపాల్ సిఇఓ అందించే థియల్ ఫెలోషిప్ ద్వారా రితేష్ కి $1,00,000 అవార్డు లభించింది. ప్రతి సంవత్సరం ఈ థియల్ ఫెలోషిప్ 100ల సంఖ్యలో ఎంటర్ప్రెనర్స్ అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్లలో 10 మందిని సెలెక్ట్ చేసి మనీ రివార్డ్ ఇస్తారనమాట. 2013లో ఆ 10 మందిలో ఒకటిగా నిలిచి $100,000 గెలుచుకున్నాడు రితేష్. ఈ గెలుచుకున్న రివార్డ్ ని ఆర్వెల్ స్టేస్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేసి ఆర్వెల్ స్టేస్ ని ఓయోగా మార్చాడు. అలా పుట్టిన ఓయో తన బిజినెస్ ఐడియాని ఎయిర్ బిఎన్బి అనే అమెరికన్ కంపెనీ నుంచి అడాప్ట్ చేసుకుంది. ఎయిర్ బిఎన్బిది అగ్రిగేటర్ బిజినెస్ మోడల్. సింపుల్ గా చెప్పాలంటే హోటల్స్ కి కస్టమర్స్ కి మధ్యలో బ్రోకరేజ్ లాంటిది. కానీ ఓయో ఎయిర్ బిఎన్బి లాగా కేవలం హోటల్స్ ని సజెస్ట్ చేయటమే కాకుండా హోటల్స్ క్వాలిటీని పెంచి కస్టమర్స్ కి బెస్ట్ సర్వీస్ అందించడం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసింది. దీనికోసం ఓయో కొన్ని హోటల్స్ తో టైఅప్ అయి ఆ హోటల్స్ ని కస్టమర్స్ కి నచ్చేలా మార్చేసింది. హోటల్ ని సరిగ్గా మెయింటైన్ చేయడం కోసం స్పెషల్ గా స్టాఫ్ ని అపాయింట్ చేసింది. అంతేకాదు ఓయో ముందుగానే కొన్ని హోటల్స్ లో రూమ్స్ ని ప్రీ బుకింగ్ చేసి వాటిని తక్కువ రేట్ లో కస్టమర్స్ కి అందించేది. ఇలా చేస్తే ఓయో కి ఏం లాభం వస్తుంది అనుకుంటారేమో, ఖచ్చితంగా లాభం వస్తుంది. ముందుగా ఓయో ఒక హోటల్ తో డీల్ మాట్లాడుకుంటుంది. ఆ హోటల్లో ఉన్న రూమ్స్ లో సగానికి పైగా రూమ్స్ ని ఓయో ప్రీ బుక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ హోటల్లో అయినా సరే సగానికి పైగా రూమ్స్ అంత సింపుల్ గా బుక్ అవ్వవు. సో ఓయో ఇలా బల్క్ లో బుక్ చేస్తుంది కాబట్టి ఆ హోటల్ వాళ్ళు ఓయోకి డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తారు. ఆ డిస్కౌంట్ లో వచ్చిన రూమ్స్ ని ఓయో కాస్త ఎక్కువ రేట్ తో తన బ్రాండ్ కింద ఓయో ప్లాట్ఫామ్ లో కస్టమర్స్ కి చూపిస్తుంది. ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి, ఒక హోటల్లో రూమ్ కాస్ట్ 3,000 అనుకుందాం. బల్క్ లో బుక్ చేస్తుంది కాబట్టి ఓయోకి 1,500 లో వస్తుంది. ఆ 1,500 రూమ్ ని ఓయో కస్టమర్స్ కి 1,800 ప్రైస్ తో చూపిస్తుంది. సో ఇక్కడ కస్టమర్స్ కి ఓయోలో బుక్ చేసుకోవటం వల్ల 1,200 రూపీస్ లాభం, ఓయోకి పర్ రూమ్ 300 రూపీస్ ప్రాఫిట్, ఇంకా సగానికి పైగా రూమ్స్ బుక్ అవుతున్నాయి కాబట్టి హోటల్ వాడికి రెవెన్యూ. ఇలా అందరూ సాటిస్ఫై అయ్యేవాళ్ళు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాను, బట్ ఈ మోడల్ ని ఓయో జాగ్రత్తగా ఫాలో అయ్యేది. హోటల్ తో చేసుకున్న డీల్స్, కస్టమర్స్ కి ఇచ్చే డిస్కౌంట్స్ మీద ఓయో ప్రాఫిట్ డిపెండ్ అయి ఉండేది. ఈ మోడల్ ఫాలో అవుతూ కస్టమర్స్ కి భారీగా డిస్కౌంట్లు ఇవ్వటం వల్ల ఓయో తమ బ్రాండ్ వాల్యూని బాగా పెంచేసుకుంది. ఇటు కస్టమర్స్ హ్యాపీ, అటు హోటల్ ఓనర్స్ హ్యాపీ, ప్లస్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది,
ఎటు చూసుకున్న విన్ విన్ సిచ్యువేషన్ అవడంతో ఓయో బిజినెస్ హిట్ అయింది. కానీ ఆ హిట్ బిజినెస్ ఎక్కువ రోజులు నిలవలేదు. ఓయో బ్రాండ్ వాల్యూ అయితే పెరిగింది, కానీ ఓయోకి లాభాలు మాత్రం ఆగిపోయాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఓయో మరీ ఎక్కువగా డిస్కౌంట్స్ ఇవ్వడంతో పాటు ఓయో దాదాపు 1 ఇయర్ కి ప్రీ బుకింగ్స్ చేసుకోవడంతో ఎటు నుండి చూసుకున్న ఓయోకి లాభాలు రాలేదు. ఇది చాలదన్నట్టు ఓయో పార్ట్నర్షిప్ పెట్టుకున్న హోటల్సే ఓయోకి టోపీ పెట్టడం మొదలు పెట్టాయి. ముందు ఓయోకి రూమ్స్ ఇచ్చి ఆ తర్వాత ఓయో దగ్గర డిస్కౌంట్స్ లో రూమ్ ని బుక్ చేసుకుని మళ్ళీ ఆ రూమ్స్ ని నార్మల్ రేట్స్ తో కస్టమర్స్ కి ఇవ్వటం మొదలు పెట్టాయి. అంతేకాదు ఇదే టైంలో ఓయోకి కాంపిటీషన్ కూడా మెల్లిగా పెరిగింది. దాంతో ఓయో ఫైనల్ గా హోటల్స్ లో రూమ్స్ ని ప్రీ బుకింగ్ చేయటం ఆపేసి ఈ అగ్రిగేటర్ మోడల్ కి గుడ్ బై చెప్పేసి ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ ని తీసుకుని వచ్చింది. లాభాలు రాకపోయినా ఓయో బ్రాండ్ వాల్యూ కస్టమర్స్ లో బాగా పెరిగిపోయింది. ఓయో తక్కువ బడ్జెట్ లో మంచి రూమ్స్ ఇస్తుంది అనే టాక్ పబ్లిక్ లో బాగా పెరిగిపోవడంతో ఓయో ఫ్రాంచైజ్ మోడల్ ని అడాప్ట్ చేసుకుంది. ఫ్రాంచైజ్ మోడల్ అంటే ఏమీ ఉండదు. ఓయో జస్ట్ తన బ్రాండ్ ని హోటల్ కి ఇచ్చి ఆ హోటల్లో ఫెసిలిటీస్ సరిగ్గా ఉండేలా మానిటర్ చేస్తుంది, ప్లస్ ఆ హోటల్స్ ని ఓయో ప్లాట్ఫామ్ లో కస్టమర్స్ కి సజెస్ట్ చేస్తుంది అంతే. ఓయోకి ఉన్న బ్రాండ్ వాల్యూతో హోటల్స్ ఈ మోడల్ కి ఒప్పుకోక తప్పలేదు. ఈ మోడల్ తో ఓయో హోటల్స్ నుంచి 22% కమిషన్ తీసుకోవటం మొదలు పెట్టింది. డిసెంబర్ 2017 ఫ్రాంచైజ్ మోడల్ ని అడాప్ట్ చేసుకున్న ఓయో 90% ఇన్కమ్ ని ఈ మోడల్ ద్వారానే జనరేట్ చేస్తూ వచ్చింది. ఈ ఫ్రాంచైజ్ మోడల్ హిట్ అవడంతో ఓయో తన బిజినెస్ ని ఇండియా బయట కూడా ఎక్స్పాండ్ చేసింది. ముందుగా 2016 మలేషియాలో ఎక్స్పాండ్ చేసింది. ఆ తర్వాత చైనా, యుఏఈ, నేపాల్, యుఎస్, ఇండోనేషియాతో పాటు యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఓయో సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ 2019 వచ్చేసరికి $951 million ఇయర్లీ రెవెన్యూని జనరేట్ చేసింది. 2018 పోలిస్తే ఇది 4.5 times ఎక్కువ. అంతేకాదు 2019 ఓయో కంపెనీ టోటల్ వాల్యూ $10 billion గా నిలిచింది. కానీ కట్ చేస్తే 2022 $10 billion వాల్యూ ఉన్న కంపెనీ $2.7 billion కి పడిపోయింది. బడ్జెట్ ఫ్రెండ్లీ అకామిడేషన్స్ అందిస్తుంది అనే పేరు ఉన్న ఓయో ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డాగా మారిపోయింది. ఏ బ్రాండ్ వాల్యూని పెంచడం కోసం లాభాన్ని సైతం పక్కన పెట్టి డిస్కౌంట్స్ ఇచ్చిందో ఈ రోజున అదే బ్రాండ్ వాల్యూ పాతాళానికి పడిపోయింది. అసలు ఓయో తన బ్రాండ్ వాల్యూని ఎలా పోగొట్టుకుంది, దానికి కారణాలేంటి? మనలో మన మాట, నాకైతే ఓయో బ్రాండ్ వాల్యూ పడిపోవడానికి కారణం ఓయోనే అనిపించింది. మీకేమనిపించిందో నేను చెప్పే కారణాలు విన్నాక కామెంట్ చేయండి. ముందుగా ఓయో హోటల్ వాళ్ళకి గట్టిగా దెబ్బేసింది. 2018 డిసెంబర్లో ఓయోకి హోటల్స్ కి మధ్యలో కాంట్రవర్సీ మొదలైంది. అప్పటి నుండి అది కంటిన్యూ అవుతూ ఓయో బిజినెస్ ని దెబ్బతీస్తుంది. గుజరాత్, ముంబై, ఢిల్లీ, మైసూర్, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ లో ఉన్న హోటల్స్ అసోసియేషన్స్ అన్ని కలిసి ఓయో మీద లీగల్ యాక్షన్ కి దిగారు. 2019 జనవరి ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెప్పిందని ప్రకారం దాదాపు 200 కి పైగా హోటల్స్ ఓయోతో కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసుకున్నాయి. ఈ కాంట్రవర్సీకి హోటల్స్ ఇలా కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకోవడానికి కారణం ఓయో కాంట్రాక్ట్స్ లో ఉన్న అగ్రిమెంట్స్ ని పట్టించుకోకపోవడం. హోటల్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ తో సంబంధం లేకుండా ఓయో ఇష్టం వచ్చినట్లు పేమెంట్స్ ని తగ్గించడం మొదలు పెట్టింది. హోటల్స్ కి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వకుండా హోటల్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కి ఫైన్ విధిస్తూ వాళ్ళకి న్యాయంగా రావాల్సిన డబ్బు ఇవ్వకుండా ఓయో తప్పించుకుంటుంది. అంతేకాదు హోటల్స్ తో చేసుకున్న కాంట్రాక్ట్స్ ప్రకారం ఓయో హోటల్స్ కి మినిమం గ్యారంటీ ఫీజు ఇవ్వాలి. మినిమం గ్యారంటీ ఫీ అంటే బుకింగ్స్ వచ్చినా రాకపోయినా సరే ఓయో హోటల్స్ కి కొంత డబ్బుని ప్రతి నెల ఇవ్వాలి. దీన్ని కూడా ఓయో పట్టించుకోలేదు. హోటల్స్ తో మొదలైన ఈ కాంట్రవర్సీ పోలీస్ కంప్లైంట్స్ దాకా వెళ్ళింది. బెంగళూరుకి చెందిన ఒక హోటల్ ఓనర్ చెప్పిన దాని ప్రకారం 2017 ఓయోతో డీల్ చేసుకున్నాడు ఆ హోటల్ ఓనర్. డీల్ ప్రకారం వచ్చే ఇన్కమ్ లో 20% ఓయో తీసుకుని 80% అతనికి ఇవ్వాలి. కానీ ఓయోనేమో 80% తీసుకుని అతనికి 20% ఇస్తుందంటూ ఆ హోటల్ ఓనర్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో బెంగళూరు పోలీసులు కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ అయిన రితేష్ అగర్వాల్ మీద ప్లస్ ఓయో కంపెనీ రిప్రజెంటేటివ్స్ అయిన ఆనంద్ రెడ్డి అండ్ ప్రతీక్ సింగ్ మీద కేసులు ఫైల్ చేశారు. ఇలా బెంగళూరు ఒక్కచోట కాదు, ఇండియాలో ఉన్న ప్రతి మేజర్ సిటీస్ లో ఓయో మీద కేసులు వేశారు. కాంట్రాక్ట్ సరిగ్గా పట్టించుకోవట్లేదని, అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం షేర్ ఇవ్వట్లేదని, రూమ్స్ బుకింగ్ విషయంలో హోటల్ మేనేజ్మెంట్ కి ఎటువంటి రైట్స్ ఇవ్వకుండా మొత్తం ఓయోని కంట్రోల్ చేస్తుందని కంప్లైంట్స్ ఇచ్చారు. ఇండియాలో మాత్రమే కాదు, బయట దేశాల్లో కూడా ఓయో ఇదే కాంట్రవర్సీని మెయింటైన్ చేసింది. అమెరికాలో హోటల్స్ తో కూడా పేమెంట్ విషయంలో ఫ్రాడ్ చేసిందంటూ అక్కడ హోటల్స్ వాళ్ళు ఓయో మీద కేసులు వేశారు. హోటల్ పార్ట్నర్స్
ప్రాడక్ట్స్తో వచ్చిన కాంట్రవర్సీస్తో ఓయో బ్రాండ్ సగం పాడైపోతే ఆ మిగతా సగం వాల్యూ కస్టమర్స్ దగ్గర పోగొట్టుకుంది ఓయో. వచ్చే డబ్బుల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ఓయో కస్టమర్స్ కి అందించే సర్వీసెస్ ని లైట్ తీసుకుంది. బిజినెస్ మొదలు పెట్టినప్పుడు డిస్కౌంట్లు ఇచ్చి హోటల్స్ లో స్పెషల్ స్టాఫ్ ని మెయింటైన్ చేసిన ఓయో ప్రెసెంట్ మినిమం క్లీన్లీనెస్ ని కూడా మెయింటైన్ చేయలేకపోతుంది. ఫ్రాంచైజ్ మోడల్ హిట్ అవ్వడంతో జస్ట్ బ్రాండ్ ని హోటల్స్ కి ఇచ్చి ఆ బ్రాండ్ నేమ్ ద్వారా వచ్చే కమిషన్ ని వెనక వేసుకుంటుంది. కానీ ఆ హోటల్స్ కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాయి, రూమ్స్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నాయి అనేది చాలా వరకు పట్టించుకోవట్లేదు ఓయో. హోటల్స్ కి ఓయో కి వచ్చిన కాంట్రవర్సీస్ వల్ల కొన్ని హోటల్స్ ఓయోని యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. కానీ ఓయో మాత్రం తమ ప్లాట్ఫామ్ లో ఈ హోటల్స్ ని ఫుల్లీ బుక్డ్ అని చూపిస్తున్నాయి. ఇలా చూపించడం ద్వారా బిజినెస్ బాగా జరుగుతుంది అనే ఫాల్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ వాడుతూ కస్టమర్స్ తో పాటు షేర్ హోల్డర్స్ ని కూడా మోసం చేస్తుంది ఓయో. కొన్నిసార్లు అయితే ఓయోలో బుక్ చేసుకున్న రూమ్స్ ని హోటల్ మేనేజ్మెంట్స్ యాక్సెప్ట్ చేయవు. ఇంకొన్నిసార్లు అయితే యాక్సెప్ట్ చేసిన ఓయో చూపించే రేట్ కి డబుల్ ఛార్జ్ చేస్తారు. సిమిలర్ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. ఒకసారి నేను మా ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్ళాం అనమాట. మాకేమో పార్క్ హోటల్ బుక్ చేశాను, మా డ్రైవర్ కి ఓయో రూమ్ బుక్ చేశాను. మా డ్రైవర్ ఆ ఓయోకి వెళ్తే అక్కడ హోటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఆ హోటల్ వాళ్ళు ఎప్పుడో ఓయోతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు, బట్ ఓయో మాత్రం వాళ్ళ యాప్ లో ఈ హోటల్ ని అంతే ఉంచేసింది. సరే ఖాళీగా ఉంటే రూమ్ ఇవ్వండి, నేను అమౌంట్ ఫోన్ పే చేస్తానని చెప్పా. కానీ వాడు ఓయోలో చూపించిన ప్రైస్ కి ఇవ్వలేదు, దానికంటే 40% ఎక్కువ ప్రైస్ తీసుకున్నారు. ఇంకోసారి నేను మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓయోకి వెళ్ళాం, సేమ్ ఓయో చూపించిన ప్రైస్ కి డబుల్ తీసుకున్నాడు. రీజన్ అడిగితే సేమ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇలా కస్టమర్స్ ని పట్టించుకోకపోవడంతో జనాల్లో ఓయో వాల్యూ పడిపోయింది. ఇంకా ఇండియాలో ఓయో బ్రాండ్ పడిపోవడమే కాదు, ఓయో అనే పదం వింటేనే ఏదో ఒక బూత్ లాగా అయిపోయింది. దీనికి కారణం ఓయోలో జరిగే యాక్టివిటీస్. మొదట్లో ఏదైనా హోటల్లో రూమ్ ఇవ్వాలంటే లక్ష ప్రశ్నలు వేసేవాళ్ళు. ఒకవేళ రూమ్ ఇచ్చినా దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరపాలంటే భయపడేవాళ్ళు. కానీ ఓయో వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఓయో ఇచ్చిన డిస్కౌంట్స్, ఓయో పెట్టిన బేస్లెస్ రూల్స్ తో ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా ఎక్కువైపోయాయి. ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఉంటుంది, అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ వెల్కమ్ అని. ఒకప్పుడు లవర్స్ తప్పల్లోకో ఎవరు లేని ప్లేస్ లోకో భయపడుతూ వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ధైర్యంగా ఓయో రూమ్ కి వెళ్తున్నారు. ప్రైవసీ కోరుకునే కపుల్స్ కి, ప్యాకాట్ రాయుళ్ళకి, మందు బాబులకి, డ్రగ్స్ వాడే వాళ్ళకి, ఇలా ఒకటి కాదు ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఓయో ఫ్రీ స్పేస్ గా మారిపోయాయి. జస్ట్ ఓయో యాప్ లో రూమ్ బుక్ చేసుకోవటం, ఆధార్ కార్డు చూపించి వెళ్ళిపోవటం, లోపల ఏం చేసినా అడిగేవాడు ఉండడు. మీకు ఇవన్నీ నమ్మడం కాస్త కష్టంగా ఉండొచ్చు. మీరు నమ్మేలా ఓయోలో జరిగిన కొన్ని క్రైమ్స్ చెప్తాను చూడండి. 2022 నవంబర్ లో ఢిల్లీలోని ఒక ఓయో హోటల్లో 38 ఏళ్ల ప్రవీణ్ తన పార్ట్నర్ గీతాని గన్నుతో కాల్చి చంపాడు. అఫ్కోర్స్ ఈ మర్డర్ ఓయో రూమ్ లో కాకపోతే వేరే ఎక్కడైనా జరగొచ్చు, కానీ అది ఓయో రూమ్ లో జరిగింది. అండ్ హోటల్లోకి ప్రవీణ్ గన్ తో ఎంటర్ అయ్యాడు. గన్ క్యారీ చేసే కస్టమర్స్ కి రూమ్ ఇవ్వడం ఓయో మేనేజ్మెంట్ చేసిన తప్పు. అంతేకాదు కేరళలోని ఓయో రూమ్స్ లో జరిగే డ్రగ్ సేల్స్ ని ఆపడం కోసం రీసెంట్ గా కేరళ పోలీసులు దాదాపు 200 పైగా ఓయో రూమ్స్ ఇంకా లాడ్జెస్ లో రైడ్ చేశారు. ఓయో స్టాఫ్ చేసే తప్పుడు పనులు కూడా ఓయో బ్రాండ్ ని దెబ్బతీశాయి. ఒక ఎక్స్ ఓయో ఎంప్లాయీ చెప్పిన దాని ప్రకారం అన్మ్యారీడ్ కపుల్స్ బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఒక కపుల్ రూమ్ ని యూజ్ చేసి వెకేట్ చేసిన తర్వాత సిస్టమ్ లాక్స్ లో ఆ రూమ్ వెకేట్ అవ్వనట్లు ఉంచి ఆ రూమ్ ని వెంటనే తక్కువ రేటుకి బుకింగ్ లేకుండానే వేరే కపుల్స్ కి ఇచ్చేసి డబ్బులు తమ జేబులో వేసుకుంటున్నారంట. ఈ స్కామ్ లు ఒక రకం అయితే ఓయో రూమ్ లో కెమెరాస్ పెట్టే వాళ్ళు ఇంకో రకం. 2022 అక్టోబర్ లో నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఓయో హోటల్ లోని స్టాఫ్ హోటల్ రూమ్స్ లో కెమెరాస్ పెట్టి రూమ్స్ కు వచ్చే కపుల్స్ ని వీడియో తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టారు. ఈ కేసులో పోలీసులు ఆ హోటల్లోని 4 వర్కర్స్ ని అరెస్ట్ చేశారు. సో ఇలా ఓయో తన పార్ట్నర్స్ దగ్గర, కస్టమర్స్ దగ్గర వాల్యూ పోగొట్టుకోవటం వల్ల మార్కెట్ లో బ్రాండ్ వాల్యూ పోగొట్టుకుంటుంది. దీనికి తోడు కోవిడ్ రావడంతో ఓయో బిజినెస్ మరింతగా దెబ్బతిరింది. అయితే ఓయో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనికోసం 2021 టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ తో పార్ట్నర్షిప్ లోకి దిగింది. కానీ నాకు తెలిసి ఇండియాలో ఓయోకి ఉన్న నెగిటివ్ ఇమేజ్ పోవాలంటే ఓయో ఏదో ఒక మిరాకిల్ టాక్టిక్ ని అమలు చేయాలి, లేదంటే ఓయో మీమ్స్ కి, సినిమాల్లో సాంగ్స్ కి తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది. దర్శన పుట్టే ఈ వీడియో మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.